వేలం ముగిసింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్ హెచ్ ఫ్రాంచైజీ మాత్రం ముగ్గురు క్రికెటర్లను మాత్రమే తమ జట్టులోకి చేర్చుకోగలిగింది అయితే వేలంలో హైదరాబాద్ కు చెందిన ఆటగాళ్లను ఒక్కరిని కూడా తీసుకోలేదు గత ఏడాది భావనక సందీప్ ను తీసుకున్న హైదరాబాద్ ఈసారి అతన్ని వదిలేసింది అతని స్థానంలో మరో ఆటగాడిని కనీస ధరకు తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదు దీనిపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ కన్నా డెక్కన్ చార్జస్ జట్టే నయమని కనీసం ఓ ముగ్గురు నలుగురిని ఆటగాళ్లనైనా తీసుకునేదని కామెంట్ చేస్తున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జూబ్లీ హిల్స్ లోని ఫిలిం నగర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హైదరాబాద్ క్రికెటర్లకు అన్యాయం జరుగుతుందని వాపోయారు ఐపీఎల్ లో సత్తా చాటే క్రికెటర్లు హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారని స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఈ సీజన్ నిర్వహిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ విషయంలో సన్ హైదరాబాద్ స్పందించాలని డిమాండ్ చేశారు జట్టులోకి ఒక్క హైదరాబాదీ ఆటగాడు కూడా తీసుకోకపోవటం సరైంది కాదని ప్రతిభావంతులైన ప్లేయర్లు చాలా మంది ఉన్నారని అలాగే బాల్ ట్యాంపరింగ్ లో దొరికిన డేవిడ్ వార్నర్ జట్టులోకి కెప్టెన్ గా ఉన్నాడు కదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో స్థానికులకు అవకాశం కల్పించాలని లేని పక్షంలో పేరును మార్చుకోవాలని సూచించారు